అందరికీ నమస్కారం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర చాలా దిగ్విజయంగా 4 జిల్లాల పూర్తి చేసుకొని రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు, జనసేన వైపు చూస్తుంటే, ముఖ్యంగా రైతులు ఇలాంటి నాయకుడు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతుంటే, ఈ వైసీపీ కుహానా నాయకులకు నిద్ర పట్టడం లేదు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా నిద్ర పట్టట్లేదు. ఒక ఆయన ఉన్నాడు, మొన్నటి వరకు మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి. ఆయనని చూస్తే ఒకటి గుర్తొస్తుందబ్బా, చచ్చిన పాముని ఎంతసేపని కొడతాము. ప్రతిసారి అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయే ముందే ప్రెస్ మీట్కి వచ్చేస్తాడు. ఏదో జరిగిపోతున్నట్లు ఏదేదో కథలు చెప్తాడు, సంబంధం లేకుండా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఇప్పుడు విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏమి మాట్లాడాలో అర్థం కాకుండా, ఏమి చెప్తున్నాడో అర్థం కాకుండా మాట్లాడతాడు. ఈయన ఇప్పుడు వైసీపీలో చచ్చిన పాముతో సమానం. చచ్చిన పాముని మళ్ళీ 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 కొట్టాలంటే మనకే చేతులు నొప్పొస్తాయి. అదేలా ఈయనని ప్రతిసారి ఎంత బుద్ధొచ్చేటట్లు గడ్డి పెట్టినా, జన సైనికుల నుండి అందరూ మర్యాదగా మర్యాద పూర్వకంగా చెప్పినా తిట్టినా బుద్ధి రాదు. ఎందుకంటే జగన్ రెడ్డి దగ్గర మోచేతి నీళ్లు తాగడానికి, బానిసత్వం వహించడానికి అగ్రిమెంట్ రాసుకున్నాడు కాబట్టి. ఓ అని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తిట్టి 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 మంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈయనని వాడుకొని వదిలేసి పాపం ఇప్పుడేమో మాజీ మంత్రి అయ్యాడు. మరి పాపం ఇంకా ఇలానే ఎక్స్ట్రాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే అవుతావని గుర్తు చేస్తూ, పేర్ని నాని గారు, మర్యాదగా మీకు దమ్ముంటే మీరేమన్నా చేయగలిగితే చనిపోయిన రైతులకు, అసలు చనిపోయిన రైతులు ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఇచ్చింది మీ ప్రభుత్వం, అసలు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, మీకు మీ వాలంటీర్ వ్యవస్థ, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి, సమాచారాన్ని సేకరించండి, చనిపోయిన రైతులకు రైతు కుటుంబాలను ఆదుకోండి మీకు దమ్ముంటే. మేము మా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో, ఆయన సొంత కష్టార్జితాన్ని 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి, రైతు కుటుంబానికి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులు, సొంత డబ్బులు, కష్టార్జితం ఇస్తున్నారు. మరి మేము 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళము, ఒక సీటు ఉందా లేదో కూడా తెలియనా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బిస్తున్న వాళ్ళము, 1,00,000 ఒక్కొక్క రైతు కుటుంబానికి, చనిపోయిన రైతుకి ఇస్తుంటే మీరు 10 లక్షలు ఇవ్వండి, మీరు 10 లక్షలు ఇవ్వండి. ఎందుకంటే మేము ఒక్క సీటు గెలుచుకున్నాం జనసేన పార్టీ, మీరు 151 కదా, మరి మీరు మేము 1,00,000 ఇస్తుంటే మీరు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా, 1,00,000 రూపాయలు ఇవ్వండి ఒక్కొక్క రైతుకి, చనిపోయిన రైతుకి. అదేదో వైజాగ్లో ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి చాలామంది చనిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇక్కడ మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వల్ల, అసమర్థ పాలన వల్ల రైతులు చనిపోతే ఇక్కడ కూడా మరి 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. అదేదో చెప్పి సచ్చాడు. మరి ఒక్కొక్క కౌలు రైతు చనిపోతే 7 లక్షలు ఇస్తానని చెప్పి వచ్చాడు. ఏదో మీ బాబుగాడి సొమ్మిస్తున్నట్టో, జగన్ రెడ్డి బాబుగాడి సొమ్మిస్తున్నట్టో, లేదా వాళ్ళ తాత రాజారెడ్డి సొమ్మిస్తున్నట్టో చెప్పాడు. మీ డబ్బులు ఇమ్మన్నట్లు బాధపడితే ఎలా మరి? పేర్ని నాని గారు, నువ్వు ఇదే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటావు, ఇక జన్మంటూ ఉంటే
ఆ వైసీపీలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, ఆ కింద స్థాయిలో కూడా గెలవలేవు. మీ పార్టీ సీన్ ఇంకా పడిపోయింది. ఇక కృష్ణ రామ అంటూ ఏదో 6 నెలలకో 8 నెలల్లో గడిపేస్తూ నీ నియోజకవర్గంలో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా చేయగలవేమో అని చూసుకో. ఒకరి మోచేతి నీళ్ళు తాగుతూ బతుకుతున్నావు పెద్ద పాలేరులాగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఏదైనా ఉంటే పాలసీల పరంగా రావాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్.